కడప జిల్లా సింహాద్రిపురం మండలం నంద్యాలం పల్లె గ్రామంలో కడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వం అందిస్తున్న పథకాలను వివరిస్తూ వైసీపీకి అండగా నిలవాలని కోరారు. గ్రామంలోని వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తూ వృద్ధాప్య పెన్షన్ అందుతుందా లేదా అని అడుగుతూ సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలియజేసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న ఎంపీ అవినాష్ రెడ్డి అనంతరం సింహాద్రిపురం మండలం నంద్యాలం పల్లె గ్రామంలో గడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి భూగర్భ జలం ఎక్కువై దెబ్బతిన్న పంటల విషయమై రైతులు తీసుకెళ్లారు. దీంతో దెబ్బతిన్న పంట పొలాల్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పరిశీలించారు. పంట పూర్తిగా దెబ్బతిందని రైతులు ఎంపీ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఇందుకు స్పందించిన ఎంపీ అవినాష్ దెబ్బతిన్న పంటల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి రైతులు నష్టపోకుండా రైతులు ఆదుకునేలా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇవ్వడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. నెంబర్ 99 99 సమయం ఇవాళ గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సింహాద్రిపురం మండలం నంద్యాలంపల్లె గ్రామంలో తిరగడం జరిగింది. ఇవాళ గ్రామం మొత్తం తిరిగిన తర్వాత రైతుల అభ్యర్థన మేరకు రబీలో ఖరీఫ్లో సాగు చేసినటువంటి పత్తి పంట దిగుబడి పరిస్థితులు అయితేనేమి, అదేవిధంగా రబీలో సాగు చేసినటువంటి శనగ పంట దిగుబడి పరిస్థితులు అయితేనేమి, మరి రైతుల అభ్యర్థన మేరకు పొలాలు చూడడానికి వచ్చాం. రైతాంగం ఈ ఏడాది కూడా 2022 సంవత్సరం ఖరీఫ్లో పత్తి పంట కావచ్చు, అదేవిధంగా రబీలో శనగ పంట కావచ్చు, పూర్తిగా ఏమాత్రం దిగుబడులు రాక రైతులు ఇబ్బంది పడతా ఉన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి వెదర్ అంటే వర్షాలు ఎక్కువై కావచ్చు, వైరస్ కావచ్చు, రైతులకు మాత్రం మరి దిగుబడి రాని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఖరీఫ్